100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు చాలా మందిని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు భయపడుతున్నాయి. సాధారణ జ్వరం వచ్చినా డెంగ్యూ అని జనాలు బెంబేలెత్తుతున్నారు. జ్వరాలన్నీ డెంగ్యూ కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే జ్వరం రాగానే ముందుగానే అది డెంగ్యూ అనుకుని కంగారు పడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దోమల బెడద, వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. నిజానికి డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయో, అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడానికి ఇవాళ సివిఆర్ హెల్త్ స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సర్జన్ హెచ్ఓడి డాక్టర్ రామ్ సింగర్. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. అలాగే నీలోఫర్ హాస్పిటల్ ప్రొఫెసర్ పీడియాట్రిషియన్ ఉషారాణి గారు కూడా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ప్రేక్షకులు జ్వరానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీవీలో కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్స్తో మాట్లాడవచ్చు, మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ముందుగా రామ్ సింగ్ గారు, రాష్ట్రం అంతటా కూడా డెంగ్యూ ఫీవర్తో జనాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ డెంగ్యూ మీద చాలామందికి అనేకమైన అపోహలు ఉన్నాయి. అసలు మామూలు జ్వరానికి డెంగ్యూకి తేడా ఏంటంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మామూలుగా ఈ సీజన్లో, వర్షాకాలపు సీజన్లో మనకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్నీ గ్రోత్ అవుతాయమ్మా. సో దాంట్లో జనరల్గా మనకి ఈ డెంగ్యూ వైరస్ కూడా గత ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మేమెప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఓన్లీ థిరీ చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ డెంగ్యూ వైరస్ పాజిటివ్ వస్తుంది, కానీ మోర్ దెన్ దట్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మందిని చూస్తున్నాము. సో ఈ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడము, సివియర్గా హెడేక్ రావడము, ఫేస్ అంతా ఫ్లషింగ్ లాగా ఉండడము, ఏదైనా అలర్జీ ఫినామినా అంటాం మనం. జనరల్గా ఏదైనా డ్రగ్ అలర్జీ కానివ్వండి, ఇంకేదైనా పడని వస్తువు ద్వారా ఎట్లయితే అలర్జీ ఉంటుందో అలాగా ఫేస్ అంతా రెడ్గా ఉండడము, కళ్ళు అంతా రెడ్గా కంజక్టివైటిస్ లాగా ఉండడము, ప్లస్ ఒళ్ళంతా ర్యాష్ రావడము, ఈ మధ్యలో కొంతమందికి జాయింట్ స్వోలెన్ జాయింట్స్ అండ్ ఎడిమా అట్లా, అంటే యాంకిల్ కానీ నీ జాయింట్ కానీ అట్లా వాపుల్లాగా రావడము క్లినిక్లో మేము చూస్తున్నాము. అలాగే సివియర్ బాడీ పెయిన్స్ మయాలజీ అంటాం, సో అట్లా ఉండడము, ప్లస్ బ్యాక్ఏక్ రావడము, ఇవే కాకుండా సివియర్గా హైపోటెన్షన్ అంటే గిడ్డినెస్, వాళ్ళకి అర్థం కాకుండానే ఉంటుంది, ఏం చేతన అవ్వట్లేదు, తల తిరిగినట్టు అవుతుంది, తర్వాత ఈ హెడేక్, వామిటింగ్స్, ప్లస్ బాడీ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్, తర్వాత ఈ ఎరిథిమాటస్ అంటే ఈ అలర్జిక్ కండిషన్ ఫేస్లో బాడీ అంతా అలర్జిక్ లాగా, కొంతమంది ఒక 2-3 డేస్ ఆ ఇన్ఫెక్షన్ తను సఫర్ అయిన తర్వాత మైల్డ్గా ర్యాష్ లాగా వస్తుంది, మ్యాక్లోపాపిలర్ ర్యాష్ అంటాం మనం మెడికల్లీ. సో అట్లాంటి సిమ్టమ్స్తోనే వాళ్ళు ఈ మధ్యలో ప్రజెంట్ అవుతున్నారమ్మా. బట్ ఉషారాణి గారు, వాతావరణ మార్పుతో చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎలాంటి వైరస్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్పెషలీ వర్షాకాలం వచ్చిందంటే ఒక విధంగా మనం చెప్పచ్చు ఇది జబ్బుల సీజన్ అని. ఏ హాస్పిటల్ చూసినా మీరు పేషెంట్ లోడ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇది ముఖ్యంగా 3 కారణాల వల్ల వస్తుంది. ఒకటి గాలి ద్వారా వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇంకొకటి కలుషిత వాటర్, కలుషిత నీరు వల్ల ప్రబలే వ్యాధులు కొన్ని అయితే, ఇంకా ముఖ్యమైనది దోమల వల్ల ప్రబలే వ్యాధులు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను దోమకాటు పాముకాటు కన్నా ప్రమాదం అని. సో దోమల వల్ల ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనం చూస్తున్నాం దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కేర్ ఆన్ డెంగీ. సో నేను నా ఎక్స్పీరియన్స్లో కూడా ఇంత సివియర్ ఎపిడమిక్ ఆఫ్ డెంగీ నేను చూడలేదు. సో ఈ ఇయర్ చాలా ఎక్కువ కేసులు డెంగీ నమోదయ్యాయి, అలాగే చాలా సివియర్ కేసెస్ కూడా నమోదయ్యాయి. సో ఇది మెయిన్గా దోమకాటు, ఎస్పెషలీ డే టైం కుట్టే దోమ వల్ల ఎక్కువ ప్రబలుతూ ఉంటుంది డెంగీ అనేది. సో దోమకాటుకి నివారించడం వల్ల మనం డెంగ్యూని చాలా వరకు నివారించవచ్చు. సో ఇంకా గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల సంగతికి వస్తే మెయిన్గా పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువ వస్తాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అవి వైరల్ వల్ల కానీ లైక్ బ్రాంకో న్యూమోనియా అంటాము, బ్రాంకోలైటిస్ అంటాము. అలాగే ఇంకొకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్. దీనివల్ల యాక్చువల్లీ పిల్లల్లో కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ న్యూమోనియా. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్లే పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఎక్కువ చనిపోతూ ఉంటారు. సో ఇలాంటి వ్యాధుల నుంచి మనం నివారణకి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ కాలంలో. రైట్. ఎన్ని రోజుల వరకు డెంగ్యూ ఫీవర్ తగ్గకపోతే అది డెంగ్యూ ఫీవర్ అని అనుమానించాలి? జనరల్గా మనకి ఫీవర్ వచ్చిన 1 ఆర్ 2 డేస్ తొందరపడాల్సిన అవసరం లేదమ్మా. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. వారికి ఇప్పుడు హై టెంపరేచర్ ఉంది కాబట్టి పారాసెటమాల్ ఇవ్వడము, తర్వాత ఓరల్ రీహైడ్రేషన్ ఇవ్వడము, ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు కానివ్వండి, పెద్దలు మరీ సివియర్ హైపోటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి నియర్ బై డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ అది పెట్టించడము. అదే కాకుండా
వాళ్ళకి మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మినిమం ఒక 3 డేస్ నుంచి వాళ్ళకు ఒక 2 to 3 weeks అది ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అట్లా వాళ్ళకు మనం గెస్ చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్లోనేమో యాంటీజెన్ పాజిటివ్ ఉంటుంది, అంటే ఒక 3 డేస్ 4 డేస్ దాటిన తర్వాత మనము ఎవరైనా పేషెంట్లను రొటీన్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ NS1 కానీ ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్, కొంచెం క్రానిక్ కేసెస్లో ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయన్నమాట. సో ఎర్లీ స్టేజ్లో కొంతమందికి ఆ సేమ్ డే మనకు అయ్యో ఒక కొన్ని ల్యాబ్స్లలో నెగటివ్ వచ్చింది రిపోర్ట్ అని చెప్పేసి మనం దాన్ని తొందరగా నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. అందుకని ఒక 2 డేస్ నుంచి 3 డేస్ ఫీవర్ ఉన్నవాళ్ళు జనరల్గా డెంగీ కాకుండా కూడా అదర్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం మనము. సో అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లుయెన్జా కానివ్వండి, ఈవెన్ న్యూమోనైటిస్ కానివ్వండి, రైనోరి అంటాం, ఇట్లా మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ రెయినీ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రజెంట్ అవుతారు. కాబట్టి మనం తొందరపడేది డెంగీ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా వచ్చినా కానీ మనం బ్లడ్ శాంపుల్లో ఎర్లీ స్టేజ్లో యాంటీజెన్ అంటే ఆ NS1 యాంటీజెన్ పాజిటివ్, లేట్ స్టేజ్లలో ఐజీజీ ఐజీఎం పాజిటివ్ కనిపిస్తూ ఉంటుంది బ్లడ్ శాంపుల్లో. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్ణాటక బళ్ళారి నుండి మాట్లాడుతున్నాను మేడం. మీ పేరు? నా పేరు శ్రావణి మేడం. రైట్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ ఉషారాణి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది మేడం. అదేవిధంగా అంటే పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లల్లో డెంగ్యూ వచ్చినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అదే చిన్నపిల్లల్లో కూడా యాక్చువల్గా కంప్లైంట్స్ ఆర్ సిమ్టమ్స్ సార్ చెప్పినట్టు అలానే హై గ్రేడ్ ఫీవర్తో ప్రజెంట్ అవుతారు. చెప్పాలంటే సివియరిటీ వైజ్ చిన్నపిల్లల్లో సివియర్గా వస్తుంది, మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. సో డెంగ్యూ అనేది యూజువల్గా ఎనీ చైల్డ్ హై ఫీవర్ ఉంటే 103, 104 ఫీవర్స్ ఫస్ట్ నుంచి ఉండి అలాగే స్కిన్ కూడా ఫ్లషింగ్ అంటాం, అంటే మొత్తం రెడ్గా అయిపోతుంది, బాడీ అంతా రెడ్గా అవుతుంది, అలా ఉండి సివియర్ బాడీ పెయిన్స్ ఉన్న పిల్లల్లో డెంగ్యూ సస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా ఒకసారి ప్రీవియస్గా డెంగ్యూ కనుక వస్తే సెకండ్ టైం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డెంగ్యూ విషయంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మామూలుగా హై ఫీవర్ రాగానే ఐబుప్రోఫెన్, మెఫినమిక్ యాసిడ్ అలా హై ఫీవర్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. యూజువల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే హై ఫీవర్ రాగానే అవి ఇంట్లోనే పెట్టుకుని వాడేస్తుంటారు, కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ మెఫినమిక్ యాసిడ్ బ్రూఫెన్లు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంకొకటి ఇన్వెస్టిగేషన్స్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ డేనే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చైల్డ్ యాక్టివ్గా ఉంటే, కానీ డల్గా ఉంటే చేయించుకోవడం బెటర్, ఎందుకంటే రెండోసారి డెంగ్యూ వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 డేస్లోనే కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెస్టులు అనేది కూడా 2 రకాలు ఉన్నాయి. ర్యాపిడ్ టెస్ట్ అని చాలా వరకు ల్యాబ్స్ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నాయి, ఇవి అంత రిలయబుల్ కాదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ ప్రకారం ఓన్లీ ఎలైజా బేస్డ్ టెస్ట్లే చేయాలి, అవి చాలా తక్కువ ల్యాబ్స్ చేస్తున్నాయి. సో మనం డాక్టర్స్ అడిగేటప్పుడు స్పెసిఫిక్గా ఎలైజా బేస్డ్ NS1 యాంటిజెన్ కానీ IgM కానీ చేయాలని డాక్టర్లు స్పెసిఫిక్గా రాయాలి. సో ఈ ర్యాపిడ్ టెస్ట్ ఒక్కొక్కసారి సివియర్ డెంగ్యూలో కూడా నెగిటివ్ రావచ్చు, దానివల్ల కొంతమంది పేరెంట్స్ ఎన్నో ఇన్సిడెన్సెస్ మేము చూసాము, నెగిటివ్ ఉంది కదా అని పాపం ఇంట్లోనే పెట్టుకుని నీరసంగా ఉన్నా తీసుకురాలేదు, అలాంటి వాళ్ళు చాలా సివియర్ స్టేజ్లో ల్యాండ్ అవుతున్నారు హాస్పిటల్స్లో. సో ఈ ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రిలయబుల్ టెస్ట్లే చేయించుకోవాలి. డాక్టర్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, డాక్టర్ రామ్ సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అరుణ్ గారు, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. హలో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అరుణ్ గారు. నాకు లాస్ట్ 3 డేస్ నుండి ఫీవర్ వస్తుంది. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంది ఫీవర్ కాకుండా? నాకు మీ వాయిస్ కొంచెం లో అనిపిస్తుంది. మీకు ఫీవర్ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఫీవర్ తో పాటు బాడీ పెయిన్ వస్తుంది, కొంచెం హెడేక్ కూడా ఉంది, అలాగే చాలా వీక్ గా ఉంది బాడీ.
ఓకే, ఒక 3 డేస్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు ఏమవుతుందంటే ఓరల్ రీహైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, మీరు కోకోనట్ వాటరా, ఓఆర్ఎస్ కానీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ప్లస్ రేపు ఒక 4th డే కాబట్టి రేపు ఒక 4th డే నాడు మీరు నియర్ బై క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకొని ఇన్వెస్టిగేట్ చేయించండి. జనరల్గా హైదరాబాద్లో ఉన్నంత ఇంటెన్సిటీ బయట లేదు డెంగ్యూ ఫీవర్లది, వేరే డిస్ట్రిక్ట్స్లో తక్కువనే ఉంది, హైదరాబాద్లోనే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడము, ఇన్వెస్టిగేట్ చేయించుకోండి రేపు. హలో, హలో, హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు వీరేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం? కర్ణాటక బళ్ళారి నుంచి మేడం. రైట్ అండి, మాట్లాడండి. డాక్టర్ ఉషారాణి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. వీరేష్ గారు చెప్పండి. మేడం మా అబ్బాయికి 4 ఇయర్స్ మేడం. 2 డేస్ అయింది మేడం. ఫీవరా? 2 డేస్ నుంచి ఫీవరా? మేడం 2 లేదు మేడం, 1 వీక్ నుంచి ఫీవర్ ఉంది. బ్లడ్ టెస్ట్ చేస్తే డెంగ్యూ అని పాజిటివ్ అని వచ్చింది మేడం. సెల్స్ బ్లడ్ సెల్స్ మాత్రం 1 లాక్ పైన ఉన్నాయి మేడం. ఓకే, ఫీవర్ తగ్గిందా ఇప్పుడు? పప్పాయ పండు ఆ టైప్ ఫుడ్ అన్ని, బ్లడ్ గ్రోత్ ఇన్ ఫుడ్స్ అన్ని పెడుతున్నాం మేడం. ఓకే, ఇప్పుడు చైల్డ్ ఎలా ఉన్నాడు? యాక్టివ్ గానే ఉన్నాడా మేడం? బాబు యాక్టివ్ గానే ఉన్నాడా? యాక్టివ్ ఉన్నాడు మేడం. ప్లేట్లెట్ కౌంట్ గురించి అంత వరి అవ్వకండి. డెంగీలో మెయిన్ ప్రాబ్లం ప్లేట్లెట్ కౌంట్ గురించి వరి అవ్వద్దు, రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ యాక్టివిటీ, బాబు యాక్టివ్గా ఉన్నాడా లేదా చూసుకోండి. యాక్టివ్గా ఉంటే కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వామిటింగ్ ఉన్నా లేదా కడుపులో నొప్పి సివియర్గా ఉన్నా, కాళ్ళు చేతులు చల్లగా అయిపోతున్నా, అలాగే ముక్కులోంచి కానీ మోషన్లో కానీ బ్లడ్ పడుతున్నా, మీరు అవి వార్నింగ్ సైన్స్ అంటాం. ఇలాంటి సైన్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. ఒక 100 మందికి డెంగ్యూ పాజిటివ్ వస్తే 1% పిల్లలకే ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో మీరు ఇంట్లో పెట్టుకుని బాగా డాక్టర్ గారు చెప్పినట్టు ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వండి, ఓఆర్ఎస్ లిక్విడ్ జ్యూసెస్ అన్నీ ఇవ్వండి, ఫుడ్ కూడా నార్మల్గా అన్నీ తినిపించవచ్చు. ఇలాంటి సైన్స్ ఏమన్నా నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ లాంటివి ఏమి ఉన్నా, బాబు చాలా నీరసంగా ఉన్నా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ ఉన్నా డాక్టర్. హలో, 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 డాక్టర్ కాల్ కట్ అయినట్టుంది. అదేగా అసలు డెంగ్యూ జ్వరం ఎలాంటి కారణాల వల్ల వస్తుంది? డెంగ్యూ అనే వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ ఏడీస్ అనే మస్కిటో బైట్ వలన ఈ డెంగ్యూ ఫీవర్ వస్తుందమ్మ. జనరల్గా ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటే అదర్ వైరస్ లాగా కూడా మనకు పేషెంట్లకు ఫీవర్ బాడీ పెయిన్స్ ఇవన్నీ రొటీన్గా సింప్టమ్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఈ డెంగ్యూ హిమరేజిక్ సిండ్రోమ్ అనేది ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా అట్లాంటి కాంప్లికేషన్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఇట్లాంటివి అయినప్పుడే మనం దాని గురించి భయపడాలి. కానీ క్యారియర్ స్టేజ్లో చాలామంది ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. కాబట్టి డెంగ్యూ అనేది వచ్చింది అయ్యో ఏదో అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా సివియర్గా బ్లీడింగ్ డయాథీసిస్ అంటాం. సో ఈ చర్మం కింద నల్లటి ప్యాచ్లు అట్లాగా రావడము, సో ఫీమేల్స్ అయ్యి ఉంటే అట్లా మంత్లీ బ్లీడింగ్ లాగా ఎక్సెస్ కావడము, లేకపోతే వామిటింగ్ మోషన్స్లో బ్లడ్ రావడము, ఇవన్నీ ఎక్స్టర్నల్ బ్లీడింగ్స్ అంటాం. గమ్స్ నుంచి బ్లీడింగ్, నోస్ బ్లీడింగ్ అట్లాంటివి. అదే కాకుండా మనకు ఏర్పడకుండా సివియర్గా తలనొప్పి, వామిటింగ్స్, ఫిట్స్ లాగా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ టాలరెన్స్ తక్కువ ఉంటుంది. సో పీడియాట్రిషియన్ గారు చెప్తారు మీకు. సో అట్లాంటి హెడేక్ ఎక్కువ వచ్చి, వామిటింగ్స్ వచ్చి, కన్వల్షన్స్ అంటే ఫిట్స్ లాగా రావాలి, అట్లాంటివి వచ్చిన వాళ్లకు సెరిబ్రల్ ఇంట్రా సెరిబ్రల్ బ్లీడ్ అంటాం. సో అట్లాగే ఇంట్రాథొరాసిక్ బ్లీడింగ్ అంటే చెస్ట్లో వాళ్ళ బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అంటే శ్వాసకు కష్టం కావడం, అట్లాగే అబ్డామినల్ ఇంట్రా అబ్డామినల్ బ్లీడ్ అయినప్పుడు పొట్ట టైట్గా ఉండడము, మనం స్కాన్ చేస్తే ఫ్రీ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఈవెన్ చెస్ట్లో ఫ్రీ ఫ్లూయిడ్ ఉంది, ప్లూరల్ కలెక్షన్ ఉంది అని, ఇంట్రాపెటన్ కలెక్షన్ ఉందని చెప్పి మనకు రేడియాలజిస్ట్ రిపోర్ట్ ఇస్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో నిజంగా మనకు ఆ PTINR అని కొన్ని CTBT అని మనం టెస్టులు చేసుకుంటాం. అవి చేసి ప్లేట్లెట్స్ సివియర్గా తగ్గి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఆలోచిస్తాము. అంతవరకు మనము ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రొటీన్ ట్రీట్మెంట్, సపోర్టివ్ లైన్లో ఉండడము, ప్లస్ పేషెంట్లకి ఇంకేదో జరిగిపోతుంది అనే ఆ కంగారు వలన, ఆ యాంగ్జైటీ వలన, స్ట్రెస్ వలన ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మేము భయపడాల్సిన లేదని మేము చెప్తున్నాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో,
హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పేరు? శ్రీలత. ఓకే శ్రీలత గారు, డాక్టర్ ఉషారాణి గారు ఉన్నారు, మాట్లాడండి. సందేహం ఉంటే అడగండి. చెప్పమ్మా. శ్రీలత చెప్పమ్మా. పాపకి వచ్చేసి ఒక వారం అవుతుంది మేడం, జ్వరం వస్తుంది. ఓకే ఇంకా ఇంకా వస్తుందమ్మా జ్వరం? పాప అయితే ఏం తినడం లేదు మేడం, పాలు కూడా తీసుకోలేదు, అసలు ఆహారం ఏం లేదు. ఇప్పుడు ఎంత వయసు ఎంతమ్మా పాపకి? 4 ఇయర్స్ మేడం. జ్వరం ఇంకా వస్తూనే ఉందా, తగ్గిందా? జ్వరం ఏమో తగ్గింది, బయటకి అయితే ఫీవర్ ఏమి కనిపించలేదు. డాక్టర్లు అని అడిగితే వాళ్ళు వచ్చేసి లో ఫీవర్ ఉందంట, టైఫాయిడ్ అని చెప్పినారు మేడం. మాకి చెకప్ చేయించారమ్మా? దగ్గు జలుబు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? దగ్గు జలుబు ఉన్నాయి మేడం. యూజువల్గా దగ్గు జలుబు ఉండి ఫీవర్ ఇప్పుడు తగ్గింది అంటే బేబీ కొంచెం తిరుగుతుందామా, పడుకునే నిస్సత్తువుగా ఉంటుందా, ఆడుకుంటుందా లేదా? అసలు పాప లేవడం లేదు మేడం. మరి లేవలేనంత నీరసం ఉంటే చూపించుకోవాలమ్మా. ఈ సీజన్లో ఏ ఫీవర్ అయినా డెంగ్యూ ఫీవర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా ఉంది కాబట్టి. కాకపోతే మీరు దగ్గు జలుబు ఉన్నాయంటున్నారు కాబట్టి డెంగ్యూ అయ్యే ఛాన్స్ తక్కువ. అయినా కూడా న్యూమోనియాల్లో కూడా పిల్లలు నీరసంగా ఉండొచ్చు. సో శ్వాస తీసుకోవడానికన్నా ఇబ్బందిగా ఉన్నా లేవలేనంత నిస్సత్తుగా ఏ జ్వరంలో ఉన్నా కూడా అమ్మ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించుకోవాలి. కొంచెం తిరుగుతూ ఉంటే పర్వాలేదు, కొంచెం తక్కువ ఆహారం తిన్నా. మీరు బాగా ORS ఇవ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి. మరి లేవలేనంత నీరసం ఉంటే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించుకోవాలమ్మా. ఓకే మేడం. అదేవిధంగా ఒకసారి అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి డెంగ్యూ ఫీవర్ వస్తే మిగతా వారికి సోకే ఛాన్స్ ఉందా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అలా మనిషి నుంచి మనిషికి డైరెక్ట్గా గాలి ద్వారా వ్యాప్తి చెందదు డెంగ్యూ అనేది. ఇది మెయిన్గా ఒకటే అదే దోమ, వైరస్ క్యారీ చేసే దోమ కుడితే వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ ప్రివెన్షన్ అనేది దోమలు కొట్టకుండా చూసుకోవాలి. మనం యూజువల్గా మస్కిటో రిపెల్లెంట్స్ అవి నైట్ టైం వాడుతుంటాం దోమలకి కాట్లకి ప్రివెన్షన్గా. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడిస్ దోమ ఈ డెంగ్యూ వైరస్ని ఏదైతే వ్యాప్తి చేస్తుందో అది డే టైం బైటింగ్ మస్కిటో, ఎస్పెషలీ మార్నింగ్ టైము అలాగే లేట్ ఈవినింగ్స్లో కుడుతూ ఉంటుంది. సో అందుకని మనం దీనికి ఎస్పెషలీ ఆ టైంలో పిల్లలు ఎక్కువ స్కూల్స్లో ట్యూషన్స్లో ఉంటారు. సో మెయిన్గా ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ ట్యూషన్ ఎన్విరాన్మెంట్స్లో మెయిన్ దోమలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ అయినా కూడా చెప్తూ ఉండాలి. అది మెయిన్లీ పబ్లిక్ ప్లేసెస్ స్కూల్స్లో అలాగే ఇంట్లో కూడా. ఈ బ్రీడింగ్ ప్లేస్ అనేది మస్కిటోస్కి మెయిన్గా వాటర్, స్టాగ్నెంట్ వాటర్, ఎక్కడైతే వాటర్ నిలువ ఉంటుందో అక్కడ ఈ దోమ పెరుగుతుంటుంది. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. ఇళ్లల్లో కూడా ఎప్పుడు ఎంటీ వెజల్స్ అనేది ఉంచకూడదు, ఏదైనా బోర్లించి ఉంచాలి. ఈ వర్షం నీళ్ళు అవి నిలవకుండా ఎస్పెషలీ మెయిన్ బ్రీడింగ్ ప్లేసెస్ ఈ ఫ్లవర్ ఈ పూలకుండీల్లో నీరు నిలిచిపోయినా అలాగే వాడకుండా వదిలేసిన టైర్లు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఇలాంటి వాటిల్లో నీరు ఉండిపోతే డెఫినెట్లీ అది బ్రీడింగ్ ప్లేస్ అవుతుంది. సో అలాంటివన్నీ మనం ఈ వర్షాకాలం ముందే ఇలాంటి ప్లేసెస్ అన్నీ చెక్ చేసుకుని నీటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పరిసరాల్లో నీరు అనేది నిలవకుండా ఉండకుండా చూసుకోవాలి. సో ఈ సీజన్లో దోమలు కొట్టకుండా కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. మెయిన్లీ రిపెల్లెంట్స్ అనేవి డే టైం కూడా వాడాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మేడం. నా పేరు రామన్ గౌడ్. ఓకే అండి, డాక్టర్ రామ్ సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? సార్ మా బాబుకి ఏజ్ ఒక 21 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే. టెస్ట్ చేయించిన 3-4 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. ఓకే. వైరల్ వచ్చేసి 320 ఉంది. డెంగ్యూ రియాక్టివ్ అని వచ్చింది సార్. ప్లేట్లెట్స్ 157,000 ఉన్నాయి. సో అది జస్ట్ రియాక్టివ్ డెంగ్యూ అని ఇచ్చినారు కదా, ప్రమాదమే ఉండదు. 320 టైఫాయిడ్ అని ఇచ్చారు కాబట్టి అది టైఫాయిడ్ ఫీవర్ లాగా మీరు నియర్ బై క్వాలిఫైడ్ డాక్టర్స్తోని ఆ టైఫాయిడ్కి సంబంధించిన యాంటీబయాటిక్ తీసుకుంటే సరిపోతుంది, అది పెద్ద ప్రమాదమేం కాదు. ప్లేట్లెట్స్ 100,000 ఉన్నాయి కాబట్టి చాలా మంచిది, అది మంచి కౌంట్. అది కౌంట్ మనం ఇప్పుడు 50,000-20,000 వరకు చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఉస్మానియాలో కానీ నీలోఫర్లో గాంధీలో మనం ఇంకా 20,000 వరకు కూడా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ప్లేట్లెట్ల విషయం భయపడొద్దు, డెంగ్యూ రియాక్టివ్ ఉన్నా భయపడొద్దు. ఈ మధ్యలో మిక్స్డ్ ఇన్ఫెక్షన్ చాలామందికి వస్తున్నాయి, అటు టైఫాయిడ్ ఉంటుంది ఇటు డెంగ్యూ కూడా ఉంటుంది.
సో టైఫాయిడ్కి సంబంధించింది అది రావడానికి మెయిన్ రీజన్ ఫీకో ఓరల్ రూట్ కాబట్టి కొంచెం ప్రొటెక్టెడ్ వాటర్ అంటే మంచినీళ్ళు మరగ్గాచిన నీళ్ళు లేకపోతే ప్రొటెక్టెడ్ ఫుడ్ అంటే కంటామినేషన్ భోజన పదార్థాల్లో కంటామినేట్ కావడము నీళ్ళ మురికి కావడం తీసుకోవడం వలన ఇది టైఫాయిడ్ వచ్చి ఉంటుంది కాబట్టి తనకు పర్సనల్గా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచినీళ్ళు తీసుకోవడం అంటే ఇంట్లో అట్లీస్ట్ మరగ్గా చల్లార్చిన నీళ్ళు లేదా భోజనం కూడా అప్పుడే వండింది ఫ్రెష్గా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే స్టోర్డ్ ఫుడ్లలో మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది టైఫాయిడ్ వచ్చింది అని అంటున్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ డెంగీ రియాక్టివ్ అంటున్నారు కాబట్టి చుట్టుపక్కల ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకు ఈ కొబ్బరి చిప్పలు కానివ్వండి ఫ్లవర్ పార్ట్స్ కానివ్వండి చిన్న చిన్న ఇవన్నీ లేకుండా చూసుకోవాలి ఒళ్ళంతా నిండుగా ఉండేటట్టు బట్టలు తోడుకోవడం మంచిది అంటే ఇప్పుడు సాక్స్ వేసుకోవడము సాక్స్ ఇప్పుడు షూ సాక్స్ ఎట్లయితే వేసుకుంటామో ఆ సాక్స్ లోనికి మనం ప్యాంట్లను చొప్పేయడం అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వేసుకుంటారు కదా అట్లాంటిది అంటే ఒళ్ళంతా మనం కవర్ చేసుకొని ఉంటే ఈ మస్కిటో బార్ నుంచి మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడము తమ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము తద్వారా చుట్టుపక్కల ఉన్న వాటర్ స్టాగ్నెట్ పిట్స్ ఏవైతే ఉంటాయో నీళ్ళు ఎక్కడ నిలవ ఉన్నాయో వాటిలో ఇప్పుడు మనము ఈ గ్యాంబ్యూజియా ఫిష్ అని వేస్తారు పెద్ద పెద్ద పాండ్స్లలో అట్లాంటిది వాడుకోవడము లేదా ఇప్పుడు ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళు ఫాగింగ్ మిషన్స్లోనే అంటే మస్కిటో కంట్రోల్ తర్వాత లార్వా కంట్రోల్ అనేటి రెండు జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో సో ఈ కంట్రోల్ చూసుకోవాలి ఏ చిన్న పట్టణం ఉన్నా కానీ అక్కడ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ ఉంటే ఈ మస్కిటోను కంట్రోల్ చేయడము మస్కిటో ద్వారా ఏవైతే ఆ లార్వా స్టేజ్ ఉంటుందో ఎంటమాలజిస్ట్ అని ఉంటారు వాళ్ళ ద్వారా మనము ఆ లార్వాలను కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి సో అప్పుడు మనం పర్సనల్గా ఉండి ఇంట్లో శుభ్రంగా ఉండి చుట్టుపక్కల నీళ్లు స్టాగ్నెట్ లేకుండా ఉంటే చక్కగా వీటి నుంచి మనం నివారించుకోవచ్చు నెక్స్ట్ కాలర్ ఉన్నారు హలో 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 మా పేరు పారిజాత అండి మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను రైట్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము చౌటపల్లి నుంచి అండి రైట్ ఉషారాణి గారు ఉన్నారు మాట్లాడండి చౌటపల్లి నుంచి చెప్పండి అమ్మా ఓకే మేడం గారు మా బాబుకి స్నానం చేసిన తర్వాత ఒళ్ళెల్పున బెందులు వస్తున్నాయి మేడం ఏమవుతున్నాయి స్నానం చేయించిన తర్వాత వస్తున్నాయి ఎంత ఎంత వయసు అమ్మా బాబు వయసు ఎంత ఎయిటీ ఇయర్స్ హలో అది ఎలర్జీ ఏదన్నా సబ్బుకి కానీ ఎలర్జీ రావచ్చమ్మా అది ఏం సబ్బు అంటే ఈ మధ్య స్టార్ట్ అయినాయమ్మా ఎప్పుడు ఉన్నాయా అంటే ఈ మధ్య కనుక స్టార్ట్ అయితే అది ఏమన్నా వాటర్ చేంజ్ అయినాయి వాటర్ కానీ లేదా సబ్బు వల్ల కానీ ఎలర్జీలు రావచ్చమ్మా మీరు వాడే వాటర్ క్లీన్ వాటర్ వాడండి అలాగే సబ్బు చేంజ్ చేయండి మీరు ఏమైనా హార్ష్ సోప్స్ వాడుతుంటే అవి మానేసి మైల్డ్ సోప్స్ లాంటివి వాడండి అలాగే ఈ దద్దుర్లు తగ్గడానికి యాంటీ ఎలర్జిక్ మెడికేషన్ వాడాలి కొన్ని లోషన్స్ వస్తాయి కెలమిన్ బేస్డ్ సూదింగ్ లోషన్స్ అలాగనే ఇచ్చింగ్ అది తగ్గడానికి యాంటీహిస్టమినిక్స్ అని మెడిసిన్స్ వస్తాయి మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో అవి వాడుకోండి మెయిన్ మీరు ఏం సోప్ వాడుతున్నారో అది చేంజ్ చేయండి ఇమీడియట్గా నెక్స్ట్ కాలర్ హలో తర్వాతనే వస్తున్నాయి వచ్చిన పది హలో హలో రైట్ డాక్టర్ కాల్ కట్టండి అలాగే డెంగ్యూ ఫీవర్ని నిర్ధారించే పరీక్షలు ఎటువంటి పరీక్షలు ఉన్నాయి ఎలా నిర్ధారించుకోవాలంటారు డెంగ్యూ నిర్ధారించడానికి మనం బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము సీరం అంటాము సీరంలో మనకు ఈ NS1 యాంటీజెన్ పాజిటివ్ ఉందా లేకపోతే IgG IgM అనే యాంటీబాడీ పాజిటివ్ ఉందా అనే విషయాన్ని మనం నిర్ధారించవచ్చు ప్లస్ ఒక్కొక్కసారి వారికి నెగిటివ్ కూడా ఉండొచ్చు ఆ ల్యాబ్లను బట్టి చేసే పర్సన్ను బట్టి తర్వాత వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి అందుకని మనము పేషెంట్కి ఒకేసారి రాంగ్ అని ఇమ్మీడియట్లీ డెంగ్యూ పరీక్షలు చేసేస్తే అది పాజిటివ్ రాకపోవచ్చు రానంత మాత్రాన వాళ్ళకి డిసీజ్ లేదని చెప్పడానికి లేదు కాబట్టి రాంగ్ అని ఎంబటే సేమ్ డేనో ఏదో తొందరపడి వచ్చిన గంటలో నేను పరీక్షలు చేయించినా నెగిటివ్ ఉంది మరి నాకేమవుతుందో అనే మిస్టేక్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ వెయిట్ చేయడం మంచిది జ్వరం వచ్చిన 2-3 రోజులు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం ఉంటే ఫీవర్ తీసుకోవడం అలసటలాగా ఉంటే హైపోటెన్షన్ ఉంటే ఫ్లూయిడ్స్ తీసుకోవడం మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే నియర్ బై డాక్టర్స్ని అప్రోచ్ కావడం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ బ్లడ్ శాంపుల్లో మనం ఈ NS1 ఐజీజీ IgM చూసుకుంటే సరిపోతుంది
పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ మొదలు కాగానే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అదే ఇందాక చెప్పినట్టు హై ఫీవర్కి పారాసిటమాల్ తప్ప వేరే మెడిసిన్ వాడకూడదు. సో డెంగ్యూ జ్వరం ఈ సీజన్లో ఏ ఫీవర్ అయినా నేను అనేది ఐబుప్రోఫెన్ కానీ మెఫినమిక్ యాసిడ్ కానీ అది పేరెంట్స్ చాలా విరివిగా వాడేస్తుంటారు. జ్వరం రాగానే ఫస్ట్ మెఫినమిక్ యాసిడ్ వేసామనే తీసుకొస్తుంటారు. వీటి వల్ల ఈ డ్రగ్స్ వల్ల డెంగ్యూ ఫీవర్లో ఆల్రెడీ బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది. సో అలా రక్తస్రావం అనేది ఇలాంటి మెడిసిన్స్ వేస్తే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ అవాయిడ్ చేయాలి. జ్వరానికి సింపుల్ పారాసిటమాల్ మందు మాత్రమే వాడాలి. అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళు బట్ట తడిపి ఒళ్ళంతా తుడవడం, దాన్ని టెపిడ్ స్పాంజింగ్ అంటాం. చాలా హై ఫీవర్ వస్తుంది, ఓన్లీ పారాసిటమాల్తో కంట్రోల్ అవుదని కంప్లైంట్ చేస్తుంటారు పేరెంట్స్, కానీ స్పాంజింగ్ ద్వారా పారాసిటమాల్ స్పాంజింగ్ ద్వారా కంట్రోల్ చేయాలి. అలాగే హై ఫీవర్ వల్ల డిహైడ్రేషన్ వస్తుంది. సో డిహైడ్రేషన్ రాకుండా ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసులు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు, జ్యూసులు అలా ఇస్తూ ఉంటే దాన్ని డిహైడ్రేషన్ నుంచి నివారించవచ్చు. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిండా నుంచి మేడం. ఓకే, మీ పేరు? నమస్తే మేడం, వినిపిస్తుందండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నిండా నుంచి. సరే అయితే డాక్టర్ రామ్ సింగ్ గారు ఉన్నారు, అడగండి. రామ్ సింగ్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటి అడగండి. ఏం లేదు మేడం, నా వైఫ్ నా బాగా జ్వరం వస్తుంది మేడం. మీ వైఫ్ కి జ్వరం వస్తుందా? ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 10 రోజుల నుంచి వస్తుంది సార్. 10 రోజుల నుంచి జ్వరం వచ్చినప్పుడు మరి మీరు వెంటనే దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఇప్పుడు ఎండి వాళ్ళు జ్వరం తగ్గిపోయింది సార్, నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు వచ్చిన జ్వరం వైరల్ ఫీవర్లలో కొన్నిసార్లు ఆర్థ్రాలజీ అని, వైరల్ ఆర్థ్రాలజీ అని జాయింట్స్ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ మధ్యలో ఈ కొంతమందికి మనం ఈ డెంగ్యూ వలన కూడా ఈ జాయింట్లో నొప్పులు వస్తాయి, ఒక 2-3 వారాల దాకా ఇబ్బంది పెడుతుంది. అది మీరు ఒకసారి ఏమైనా చికెన్ గునియా లాంటివి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యలో వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరలో మీ ఊర్లో దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి, పరీక్షలు చేయించుకోండి, బ్లడ్ టెస్టులు చేయించుకోండి, తద్వారా దానికి మీరు వాళ్ళ సూచన మేరకు మెడిసిన్ వాడితే మంచిది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. అలాగే డాక్టర్ గారు, అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ అయితే హై ఫీవర్ వచ్చిందని మీరు చెప్తారు, ఇంకా ఏ ఇతర లక్షణాలు వస్తాయి అంటారు డెంగ్యూ ఫీవర్కి? డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సివియర్గా బ్యాక్ ఏక్ రావడము, మయాల్జియా అంటాము అంటే మజిల్స్లలో పెయిన్ రావడము, ఈ కాఫ్ మజిల్ కానివ్వండి, థై మజిల్ ఒళ్ళంత నొప్పులు రావడము, సివియర్గా హెడేక్ ఉండడము, తర్వాత వారికి తెలియకుండానే ఎంత యాక్టివ్గా ఉన్నా ఈవెన్ యూత్ యంగ్ పీపుల్ ఉన్నా కానీ సడన్గా అనీజినెస్, హైపోటెన్షను, మరి ఏం చేత కావట్లేదు అని ఇట్లాంటి సింప్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. తర్వాతనేమో వాళ్ళకి ఫేస్ అంతా ఒక్కోసారి రెడ్గా ర్యాష్ లాగా ఉండడము, ఇవి జరుగుతూ ఉంటుంది. ఒక 2-3 రోజుల వాళ్ళకి తర్వాత కొంతమందికి జాయింట్స్ స్వెల్లింగ్, జాయింట్లో వేడి మ్యాటర్స్ కనిపించడము, ప్లస్ అలర్జిక్ ర్యాష్ లాంటి సింప్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇంకో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నమస్కారం, నేను ఎయిర్ ఫస్ట్ కానీ డుండిగల్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్ అండి, ఉషారాణి గారు ఉన్నారు, అడగండి ప్రాబ్లం ఏంటో, మాట్లాడండి, చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం. అది మా బాబుకి 3-4 డేస్ నుంచి ఫీవర్ వస్తుందండి. ఓకే, ఓన్లీ ఫీవరా, వేరే సింప్టమ్ ఏముంది? నేను ఎయిర్ ఫస్ట్ కానీ డుండిగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, మా బాబుకి 3-4 డేస్ నైట్ టైం జ్వరం వస్తుంది మేడం. హై ఫీవర్ వస్తుందా? ఏజ్ మేడం 3.5. కాదు కాదు, వయసు ఎంత బాబుది మేడం? ఏజ్ ఎంత? ఏజ్ నా పర్లేదు, నార్మల్ ఫీవర్ వస్తుంది. ఏమండి, మీరు ఫోన్ ఫాలో అవ్వండి, టీవీ ఫాలో అవ్వకండి దయచేసి. జ్వరంతో పాటు ఇంకా ఏం సింప్టమ్స్ ఉన్నాయి? దగ్గు, జలుబు ఏమన్నా ఉన్నాయా? అదే జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? తలనొప్పి గాని, కాళ్ళు చేతులు గుంజడం అట్లాంటి సింప్టమ్స్ ఏమి ఉన్నాయా? ఖాళీ జలుబు జ్వరం అంతే కదా? ఇది మామూలు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, హై గ్రేడ్ ఫీవర్ లేదు, బాబు యాక్టివ్ గానే ఉన్నాడు అంటే మీరు పారాసిటమాల్ జ్వరానికి అలాగే జలుబు మందు వాడితే సరిపోతుంది. యాక్టివ్ గానే ఉన్నాడా, తిరుగుతున్నాడా, డల్ గా పడుకుని ఉంటున్నాడా?
కాల్ కట్ అయినట్టుంది, ఆన్సర్ చేయండి డాక్టర్. ఇదే ఈ బాబుకి చెప్పిన సింప్టమ్స్ అయితే హై ఫీవర్, మామూలు ఫీవర్ అంటున్నారు, అంత హైగ్రేడ్ ఫీవర్ లేదు, అలాగే జలుబు ఉంది. సో ఇది సింపుల్ కామన్ రైనైటిస్ అంటాము. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కోల్డ్ ఫీవర్ ఈ సీజన్లో కామన్గా వస్తుంటాయి. సో పిల్లలు యాక్టివ్గా ఉండి ఆడుకుంటూ ఉండి సింప్టమ్స్ ఉంటే మనం అంత కంగారు పడాల్సింది ఏం లేదు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరానికి పారాసెటమాల్, అలాగే జలుబుకి కొంచెం జలుబు మెడిసిన్స్, కొంచెం నేజల్ డ్రాప్స్ ఉంటాయి, అవి వాడితే సరిపోతుంది. సో ఇలా సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ కూడా అక్కర్లేదు. అంత హై ఫీవర్ లేదు అంటే అవి యూజువల్గా 3-4 డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది. జలుబు జగ్గు కూడా 4-5 రోజుల్లో తగ్గుతాయి. సో ఇలాంటి వాటికి డెంగ్యూ సస్పెక్ట్ చేయక్కర్లేదు. యూజువల్గా డెంగ్యూ ఫీవర్లో హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, అలాగే విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. సో ఈ చైల్డ్కి అయితే అలాంటి సింప్టమ్స్ లేవు కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్. అలాగే అంటే పిల్లల్లో ఒకసారి డెంగ్యూ ఫీవర్ కన్ఫర్మ్ అయ్యాక ఎప్పట్లోగా ట్రీట్మెంట్ అందించాలంటారు? ట్రీట్మెంట్ అదే యాక్చువల్లీ నేను చెప్పినట్టు 100కి 1%కి అడ్మిషన్ అవసరం పడుతుంది. మిగతా 99 మంది పిల్లలు అవుట్ పేషెంట్ బేసిస్ మీద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వీళ్ళకి మెయిన్గా కావాల్సింది పారాసిటమాల్ ఫీవర్ కంట్రోల్కి, అలాగే లిక్విడ్స్, యాంటీబయాటిక్స్ అలాంటి వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండదు. యూజువల్గా హై ఫీవర్ రాగానే పేరెంట్స్ ప్యానిక్ అవుతారు, యాంటీబయాటిక్ రాయండి రాయండి అని ఫోర్స్ చేస్తారు, కానీ దీని వల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో మనం ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కంట్రోల్, సింప్టమ్స్ కంట్రోల్ చేయడం తప్ప వేరే ఉండదు. ఒకటి ఏంటంటే వార్నింగ్ సైన్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. చైల్డ్ ఏమైనా బాగా డల్గా ఉన్నా, నిస్సత్తువుగా ఉన్నా, ఇందాక చెప్పినట్టు వామిటింగ్ కానీ, సివియర్ పెయిన్ అబ్డమెన్ కానీ, బ్లీడింగ్ కానీ ఉంటే అవి ఇండికేషన్స్ అడ్మిట్ చేయడానికి. అలాంటప్పుడు అడ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ నల్లమా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. రైట్. రామ్ సింగ్ గారు ఉన్నారు, అడగండి ప్రాబ్లం ఏంటి అడగండి. హలో హలో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి, ఏంటి మీ సమస్య? సార్ మా పాపకి 4 ఇయర్స్ సార్. ఓకే. పాపకి వచ్చేసి జ్వరం, ఒక వారం అవుతుంది సార్ జ్వరం వస్తుంది. ఓకే. అసలు నిద్రపోతానే ఉంది సార్, లేలే, ఏం తినలే అమ్మాయి, నిద్రపోతానే ఉంది, పడుకుంటానే ఉంది. మరి 4 ఇయర్స్ పాప కాబట్టి వారం నుంచి జ్వరం వస్తున్నప్పుడు మరి మీరు డాక్టర్ గారిని సంప్రదించండి అమ్మా, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని చూపించి టెస్ట్ చేయించండి. వాళ్ళు టైఫాయిడ్ జ్వరం అని చెప్పినారు సార్ మాకి. అయితే పాప చూపిస్తా ఉన్నా కూడా ఇంజెక్షన్లు అట్లా టానిక్లు వాడినా కూడా పాప సార్ అసలు పైకి. ఒకవేళ అది టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు కదమ్మా, మీరు ఇంట్లో కూడా నీళ్లు, మంచి నీళ్లు వేడి చేసి తాగండి. భోజన పదార్థాలు కూడా ఏదైతే ఫ్రెష్గా వేడిగా ఉన్నప్పుడే భోజనం పిల్లలకు పెట్టండి. బయట చిరుతిండ్లు పెట్టకండి, ఎందుకంటే ఇదంతా వాటర్ ఫుడ్ వలన స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ అది టైఫాయిడ్. కాబట్టి మీరు ఫుడ్లో కానీ వాటర్లో హైజీన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇంట్లో మీరు ఆ జాగ్రత్తలు తీసుకోండి. టైఫాయిడ్కి డాక్టర్ గారు ఏమైతే ట్రీట్మెంట్ ఇచ్చారో అది కంటిన్యూ చేయండి. ఒక్కొక్కసారి 2 వీక్స్ వరకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ఇక్కడ పాలపూర్ అండి. రైట్. మీ పేరు? పేరు సంగీత మేడం. సంగీత గారు, ఉషారాణి గారు ఉన్నారు, అడగండి ప్రాబ్లం ఏంటి. మా బాబుకి 2 డేస్ నుండి బాగా ఫీవర్ గా ఉంది మేడం. ఓకే. అయితే 2 డేస్ బ్యాక్ టెస్ట్ చేయించాము, డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. ఓకే. ప్లేట్ లెవెల్స్ తగ్గలేదు కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు. బాబు ఎలా ఉన్నాడమ్మా, యాక్టివ్ గానే ఆడుకుంటున్నాడా, పడుకునే ఉంటున్నాడా? నిన్నటి వరకే పడుకునే ఉన్నాడు మేడం, ఈ రోజు మార్నింగ్ నుండి కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు. యాక్టివ్ గా ఉంటే కంగారు పడక్కర్లేదమ్మా. ప్లేట్లెట్ నార్మల్ ఉన్నా లేకపోయినా మెయిన్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. బాబు లేవకుండా పడుకునే 2-3 ఉన్నాయి మేడం, ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ అసలు ఏం ఫుడ్ తీసుకోవట్లేదు. ఆకలి తక్కువ ఉంటుందమ్మా, ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం ఆకలి తక్కువ ఉంటుంది. కనీసం పాలు, లిక్విడ్స్ అన్నా ఇవ్వండి, ఓఆర్ఎస్, అలాగే ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు లాంటివి ఇవ్వండి. సో యాక్టివ్ తీసుకున్నా కొంచెం వామిటింగ్ ఎక్కువ ఉందమ్మా. అంటే ఈ రోజు మార్నింగ్ నుండి 2 టైమ్స్ చేశాడు మేడం. మరి అబ్జర్వ్ చేయండి, వామిటింగ్ మెడిసిన్ వేసి ఒకవేళ కంటిన్యూస్ గా తిన్నది ప్రతిదీ వామిటింగ్ చేస్తుంటే కనుక అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ఎక్కువ సివియర్ వామిటింగ్ కూడా ఒక వార్నింగ్ సైన్ అన్నమాట సివియర్ డెంగీకి. సో ప్లేట్లెట్ బాగుంది అని నీరసంగా ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవద్దు. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ అనేది అంటే బాడీలో ప్లేట్లెట్స్ పడిపోవడం వల్లనే వస్తుందంటారా, దీనికి దానికి సంబంధం ఏంటంటారా అసలు?
డెంగ్యూ ఫీవర్ లో ప్లేట్లెట్స్ పడిపోతాయి అనేది ఒకటి, కానీ ఇంకా అదర్ ఇన్ఫెక్షన్లలో కూడా ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ పడిపోగానే మనకి ఓన్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ ప్లేట్లెట్స్, బ్లడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బోన్ మ్యారలో మనకు తయారవుతాయి, అంటే ములుగు అంటాం మనం ములుగ. సో దీంట్లో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఎనీ అక్యూట్ ఇన్ఫెక్షన్లలో బోన్ మ్యారో సప్రెషన్ అవుతుంది, అక్యూట్ ఇమ్యూనో కంప్రెషన్ లాగా. సో అట్లాంటప్పుడు మనకి ఈవెన్ అదర్ ఇన్ఫెక్షన్లలో కూడా ప్లేట్లెట్ తగ్గుతాయి కాబట్టి, సో ఎక్కడ ప్లేట్లెట్స్ తగ్గినా మనకి డెంగ్యూ వచ్చింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ టైఫాయిడ్లో కానీ ఇంకా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మనం జనరల్గా ప్లేట్లెట్స్ తగ్గే వాళ్ళని చూస్తాము. అది షార్ట్ టైం అనమాట అక్యూట్ ఫేజ్. మళ్ళీ ఒక 3-4 డేస్ మ్యాక్సిమం బై 1 వీక్ తర్వాత మళ్ళీ అవి రీజనరేట్ అవుతాయి కాబట్టి వాళ్ళ నార్మల్ లెవెల్కి ఆ కౌంట్స్ పెరుగుతాయి. డాక్టర్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? శ్రీనివాస్ అండి, వైజాగ్. ఓకే శ్రీనివాస్ గారు, డాక్టర్ రామ్ సింగ్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో అడగండి. సార్, ఒళ్ళు మొత్తం పెయిన్స్ వచ్చేసి నిద్ర వస్తుందండి, ర్యాషెస్ వచ్చినాయి. ఓకే, ఒళ్ళంతా నొప్పులు వచ్చి ర్యాషెస్ వచ్చినాయి అంటే అది వైరల్ ఫీవర్ అయ్యి ఉంటుంది. మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం? సార్, బాగా నొప్పి వస్తుంది, మోషన్ కూడా అవుతుందండి. మోషన్ ఏమైనా నల్లగా వస్తుందా, డార్క్ వస్తుందా? నో సార్, ఎల్లోనే వస్తుంది, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, 1 డే పడుతుంది మోషన్ కలాలంటే. సో ఇది ఎన్ని రోజులు అయింది ఈ సింప్టమ్స్ అన్ని మీకు? ఒక 5 డేస్ నుంచి అలా వస్తుందండి. 5 డేస్ నుంచి వస్తున్నప్పుడు మీరు ఒకసారి మరి ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. ఇప్పుడు వైజాగ్ పెద్ద ప్లేసే కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోండి. జనరల్గా మీకు ఇప్పుడు వచ్చే సింప్టమ్స్ అయితే అవి వైరల్ ఫీవర్ లాంటి సింప్టమ్స్, ఓన్లీ డెంగీయే కాకుండా బ్లడ్ శాంపుల్ ఇస్తే వాళ్ళు చేస్తారు. టైఫాయిడ్కి సంబంధించింది కానీ, డెంగీ కానీ, ఈ చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ, వీటి అన్నిటి టెస్టులు ల్యాబొరేటరీలలో ఉంటాయి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ని ముందు సంప్రదించండి మీరు, డాక్టర్ అడ్వైజ్ మీదుగా వాళ్ళు సస్పెక్ట్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్ చెప్తారు. అవి చేయించుకొని వాళ్ళు చెప్పిన అడ్వైజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం గారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ మార్చర్ల నుంచి అండి. మీ పేరు? మా పేరు వెంకట్రావు అండి. ఓకే అండి, డాక్టర్ ఉషారాణి గారు ఉన్నారు, అడగండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. వెంకట్రావు గారు చెప్పండి. జ్వరం వస్తుంది నిన్నటాంచి, ఫీవర్. మీకా? నిన్నటాంచి ఫీవర్ వస్తుందండి. ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? మాకే సార్, మేడం గారు. జ్వరం ఒక్కటేనా, వేరే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు లాంటివి ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, గొంతు నొప్పి ఉంది సార్, మేడం జ్వరం ఉంది. జలుబు దగ్గు కూడా ఉన్నాయా? గొంతు నొప్పి ఉందండి. గొంతు నొప్పి ఉంటే ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కూడా జ్వరాలు వస్తాయి. మీరు దీనికి పారాసిటమాల్ మాత్ర వేసుకోండి, అలాగే గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్ మాత్రలు వాడాల్సి వస్తుంది. ఒకసారి చెకప్ చేయించుకోండి, గొంతు చెక్ చేయించుకొని ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ మాత్రలు వాడుకుంటే సరిపోతుంది. ఈ లోపల మీరు జ్వరం మందు, పారాసిటమాల్ మాత్రలు, అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. లిక్విడ్స్, ORS కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. త్రోట్ చెక్ చేయించుకొని యాంటీబయాటిక్ వాడడమే మంచిది. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. మీ పేరు? సుజాత అండి. ఓకే సుజాత గారు, ఉషారాణి గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో అడగండి. హలో సుజాత గారు, సుజాత టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి దయచేసి, లేదంటే కాల్ డిస్టర్బెన్స్ వచ్చి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేడం పెట్టాను. చెప్పండి సుజాత గారు. నమస్తే మేడం. నమస్తే. హలో, చెప్పమ్మా, వినిపిస్తుంది. నాకు టైఫాయిడ్ వచ్చేసి 3 ఇయర్స్ నుంచి ఇదే రిపీట్ అవుతుంది మేడం, టైఫాయిడ్ వస్తూనే ఉంటుంది. జ్వరం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు చేయించుకుంటున్నారా, ఊరుకునే టెస్ట్ చేయించుకుంటున్నారా? లేదు మేడం, టెస్ట్ చేయించి కంపల్సరీ యాంటీబయాటిక్స్ మొత్తం సెఫిక్సిమియన్ అవన్నీ వాడుతూనే ఉన్నాను 1 మంత్. జ్వరం వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది మేడం. కాదమ్మా, ఒక్క విషయం చెప్పండి, జ్వరం వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకుంటున్నారా, ఉట్టినే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారా?
లేదు మేడం, జ్వరం వచ్చినప్పుడే మేడం. యూజువల్గా టైఫాయిడ్ టెస్ట్ అనేది అంత రిలయబుల్ టెస్ట్ కాదు. ఒక వారం రోజులు హై గ్రేడ్ ఫీవర్ వచ్చినాకనే టెస్ట్ చేయించుకోవాలి. సో ఒకసారి ఒక 1-2 డేస్ నేను మెడిసిన్ వాడుతున్నాను మేడం. తర్వాత నేను బాగా సివియర్ అయిపోతుంది, బాగా లేవలేకుండా వచ్చేస్తుంది. ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది మేడం. నేను తర్వాత వెళ్ళి అన్ని టెస్ట్లు చేస్తున్నారు, అప్పుడు టైఫాయిడ్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు మేడం. టైఫాయిడ్ ఇన్ని సార్లు వస్తుంది అంటే మీ క్యారియర్ స్టేట్ అని ఉంటుంది. అలా ఏమన్నా కొంచెం ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్లో అలా బ్యాసిల్లై ఉండిపోవచ్చు. దీనికి యాంటీబయాటిక్ కోర్స్ ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది అమ్మా. అలాగే ఒకసారి ఫీవర్ తగ్గినాక టైఫాయిడ్కి వ్యాక్సినేషన్ ఉంది. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో మీకు అలాగే ఇక్కడ డాక్టర్స్ ఎవరు సరిగా చెప్పట్లేదు మేడం. నేను అప్పటికి చాలా అడుగుతున్నాను, మెడిసిన్ ఇస్తున్నారు, ప్రతిసారి ఇదే ఫామ్ అవుతుంది నాకు. ఇది ఫీవర్ దగ్గు జలుబు లేకుండా ఓన్లీ ఫీవర్ వస్తుందమ్మా. లాస్ట్ ఇయర్ మాత్రం దగ్గు జలుబు లేదు, ఇప్పుడు మళ్ళీ దగ్గు జలుబు. టెస్ట్ ఊరికే ఓకే ఓకే. ఇది మామూలుగా వైరల్ ఫీవర్స్ దగ్గు జలుబుతో 3-4 రోజుల ఫీవర్లు రిపీటెడ్గా వస్తుంటాయి. ప్రతిదీ టైఫాయిడ్ అనుకోవద్దు, ఎందుకంటే వైరల్ టెస్ట్ అనేది మరి 100% రిలయబుల్ టెస్ట్ కాదు. ఒక్కొక్కసారి 1 in 80 టైటర్స్ ఉన్నా చాలామంది పాజిటివ్ అనుకుంటారు. మీకు ఎక్కువ వస్తుందమ్మా వైరల్ టెస్ట్? మీకు ఏమైనా ఐడియా ఉందా 1 in 320 అలా వస్తుందా? ఇది మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి టైఫాయిడ్ అయితే ఇన్ని సంవత్సరాలు ఉండకపోవచ్చు. వేరే ఫీవర్లో మీరు ఊరికనే బ్లడ్ టెస్ట్ చేయించుకోకండి, మిగతా వాటికి కూడా ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. ఎక్స్రే వేరే బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోండి. అలాగే వీలైతే టైఫాయిడ్ వ్యాక్సినేషన్ తీసుకోండి అమ్మా. అలాగే వాటర్ కూడా సేఫ్ వాటర్, అంటే వాటర్ బాయిల్ చేసి తీసుకోవడం, అలా బయట ఆహారం బయట నీరు అవాయిడ్ చేయడం ద్వారా మీరు టైఫాయిడ్ మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించుకోవచ్చు. సో మీ డాక్టర్ని అడిగి వ్యాక్సినేషన్ గురించి సంప్రదించండి. టైఫాయిడ్ వ్యాక్సిన్ చాలా తక్కువ ధరలోనే దొరుకుతుంది, మీరు అది తీసుకుంటే మళ్ళీ మళ్ళీ టైఫాయిడ్ లేక రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో. హలో అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే మేడం, మేము వనపర్తి నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు మహేశ్వరి. రైట్ అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి, ఏంటి మీ సమస్య? సార్ ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వస్తే డాక్టర్ పారాసెటమాల్తో పాటు యాంటీబయాటిక్ కూడా రాస్తారు కదా, వాడమని చెప్తారు కదా, అలా యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు సార్ రెగ్యులర్గా? రెగ్యులర్గా యూజ్ చేయొద్దమ్మా, ఎందుకంటే మనము ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్ వాడడం వల్ల పిల్లలకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి తర్వాత ఇబ్బందులు వస్తాయి. జస్ట్ ఫీవర్ సింపుల్, ఒకవేళ పారాసెటమాల్ యూజ్ చేసినా ఫీవర్ ఒక్కొక్కసారి తొందరగా తగ్గుతుంది సార్. ఒకవేళ పారాసెటమాల్ వాడినప్పుడు ఫీవర్ తగ్గకపోవడానికి రీజన్స్ ఏమున్నాయో ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి. సపోజ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా టైఫాయిడ్ కానివ్వండి, ఇంకా మలేరియా ఉందా, ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, అట్లా చూసుకున్న తర్వాత యాంటీబయాటిక్. ఒకవేళ బ్లడ్ కల్చర్ అని ఉంటుంది, ఆ బ్లడ్ కల్చర్లో ఏదైనా పాజిటివ్ వస్తే దాని రిలేటెడ్ యాంటీబయాటిక్ వాడాలి. కానీ వచ్చిన ప్రతిసారి యాంటీబయాటిక్ వాడకూడదు, దానివల్ల మనకు పిల్లలకి రెసిస్టెన్స్ వచ్చేసి నెక్స్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం మళ్ళీ మనం అదే యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ వాళ్ళకి రెస్పాన్స్ రాకపోవచ్చు. కాబట్టి పారాసెటమాల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వాడడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఒకవేళ 3-5 డేస్లో ఫీవర్ తగ్గని పరిస్థితులలో మనం బ్లడ్ ఇన్వెస్టిగేట్ చేసుకొని తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విశారాణి గారు, అంటే ప్రజెంట్ ఈ సీజన్ బట్టి చూస్తే వైరల్ ఫీవర్స్ అయితే అంటే ఎక్కువ వైరస్లు ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ టైంలో అంటే ముఖ్యంగా ఈ సీజన్లో పిల్లల విషయంలో, తల్లిదండ్రులు డైట్ విషయంలో అయితే ఏంటి, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే అయితే ఏంటి, అసలు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటారు ఈ సీజన్లో? ఈ సీజన్లో ఎక్కువ గాలి ద్వారా వ్యాపించే నిమోనియాలు, బ్రాంకో నిమోనియాలు, అలాగే వైరల్ బ్రాంకియోలైటిస్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇవి యూజువల్గా గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంటాయి. ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండాలి, ఎస్పెషలీ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ, అలాంటి చిన్నపిల్లలు ఎస్పెషలీ బిలో 5 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో ఈ నిమోనియాలు అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకెళ్లకుండా ఉండాలి. అలాగే హ్యాండ్ వాషింగ్, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రివెన్షన్ ఈ ఫ్లూ కానీ నిమోనియాలు కానీ ప్రివెంట్ చేయడానికి హ్యాండ్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బయట నుంచి రాగానే పెద్దవాళ్ళు కానీ, యూజువల్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ నుంచే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటాయి. సో బయట నుంచి పెద్దవాళ్ళకి కొద్దిగా కోల్డ్ ఉన్నా కానీ అదే వైరల్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో నిమోనియాలాగా మారవచ్చు. సో అందుకని బయట నుంచి రాగానే పెద్దవాళ్ళు హ్యాండ్ హైజీన్, హ్యాండ్ వాష్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోకుండా పిల్లల్ని ముట్టుకోకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రౌడెడ్ ప్లేసెస్లోకి, అలాగే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్లేసెస్కి, స్మోక్ కానీ డస్ట్ కానీ ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళకండి. దాని ద్వారా మనము గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల్ని నివారించుకోవచ్చు.
ఇంకా కలుషితమైన నీటి ద్వారా కూడా వ్యాధులు ప్రబలొచ్చు కాబట్టి వాటర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. బాయిల్ చేసి కనీసం 10 నిమిషాలు బాయిలింగ్ పాయింట్లో మరగబెట్టి చల్లార్చిన నీళ్ళే పిల్లలకి తాగిస్తే ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం గారు, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నా. మీ పేరు? హలో, హలో చెప్పండి మేడం గారు. రైట్ అండి, డాక్టర్ రామ్ సింగ్ గారు ఉన్నారు, అడగండి ఈ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు నమస్తే అండి, నేను పేరు అహ్మద్. నమస్కారం అండి, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం గారు, డాక్టర్ గారు, నాకు ఒక 5 డేస్ క్రితం ఫీవర్ వచ్చింది, 3 డేస్ ఉన్నాయి ఫీవర్. ఓకే, ఉంటే మరి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను, తర్వాత వచ్చేసి తగ్గింది, తర్వాత అప్పుడప్పుడు సాయంత్రం వస్తున్నాయి ఈవినింగ్ టైమ్. మళ్ళా టెస్ట్ చేసుకుంటే ఈఎస్ఆర్ ఇస్నోఫిల్స్ టెస్ట్ చేశారు, ఈఎస్ఆర్ వచ్చేసి 15 ఉన్నాయి, ఇస్నోఫిల్స్ 8 ఉన్నాయి సార్. ఇది నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం కాదు, అంతా మీరు నార్మల్ గానే ఉన్నారు, ఏం వరీ కావద్దు. మరి ఫీవర్ ఎందుకు వస్తున్నాయి సార్? అంటే ఫీవర్ జనరల్గా ఈ సీజనల్ వైరల్ ఫీవర్లు వస్తాయి, ఒక 3-4 డేస్ ఇబ్బంది పెడతాయి, 5th డే నుంచి అదే తగ్గిపోతుంది, బై 1 వీక్ మీకు నార్మల్ అవుతారు. మీరు చెప్పిన ఇస్నోఫీల్ కౌంట్ నార్మలే, ఆ ఈఎస్ఆర్ అనేది 10-15 ఉన్నా కానీ ఏం కంగారు పడవద్దు, ఏం కాదు. రైట్ అండి, డాక్టర్ రామ్ సింగ్ గారు, అలాగే విషారాణి గారు డెంగ్యూ వ్యాధి గురించి, ప్రేక్షకుల సందేహాలకు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చక్కగా సమాధానాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, బోత్ ఆఫ్ యూ. సో చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లో ఈ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, అలాగే నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, ఇంటి వాతావరణం పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాలను తెలియచేశారు కదా. సో ఇవన్నీ పాటించి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెంగ్యూని దాదాపు అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్స్. సో ఇది వెరైటీ డాక్టర్స్ టాక్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.